ఈనాటి రైతు దీక్ష కార్యక్రమానికి ఇప్పుడే చేసినటువంటి సురాబి నవీనానికి నిన్నటి వంపు ఈనాటి రైతు దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు కిషన్ నరసన్న గారిని మాట్లాడాల్సింది. भारतीय जनता पार्टी रैत समस्यलु गाली वदलेसी रईतांग पेर अधिकार टीआरएस प्रभुत्व वैखरी की निरसन दीक्षा चपटना धरणी पोर्टल समस्या परिष्करिंचालनी राष्ट्र में प्रधानमंत्री फसल बीमा योजना ओक पथका अमल अदे विधा लक्ष रूपये रुणमाफी अभी एनकल मेनिफेस्टो इप्पटि वरकु आ लक्ष रूपये रुणमाफी तीसुकुन्नटुवंटि रैतुलकु वड्डी पड़ुतुंदि वड्डी तो सहा लक्ष रूपये रुणमाफीनि एंटने एदि माफी चेयालनि चेप्पेसि ई प्रभुत्वान्नि डिमांड् चेस्तू भारतीय जनता पार्टी पक्षान मेमु दीक्ष चेस्तुन्नाम. भारत माता की जय. ई रोजु भारतीय जनता किसान मोर्चा आध्वर्यंलो रैतुलकु भरोसानिस्तू దీక్ష చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ గారు 2014 నుంచి వెళ్లి రైతులకు మద్దతు ఇవ్వకపోవడం, ఒక రైతు బంద్ ఇస్తున్నానని రైతు బంద్ ఇస్తున్నామని చెప్పి మొత్తం సబ్సిడీలు అన్ని తీసేయడం జరిగింది. కానీ ప్రతి రైతు ఏం కోరుకుంటున్నంటే నువ్వు రైతు బంద్ ఇయ్యకు, మాకు అవసరం లేదు, మాకు మద్దతు రావాలి, మేము పండించిన పంటలు రైస్ మిల్లకు పంపినప్పుడు కట్ చేయకుండా చూసుకోమని కోరుతున్నారు. ఎందుకు అని అంటే ఈ రైతు బంద్ ద్వారా 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తుండు, కానీ అందులో 6 నుంచి 7,000 కోట్లు ఉన్నోళ్ళకు పోతున్నాయి, 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నోళ్ళకు. కాబట్టి ఇది రైతులు గమనించి మాకు రైతు బంద్ అవసరం లేదు, మద్దతు కావాలని ప్రతి గ్రామంలో ఏ రైతులు అడిగినా కూడా ఈ ముందే చెప్తున్నారు. అట్లనే ఫ్రీ ఎరువులు ఇస్తా అన్నాడు, అది పోయింది. లక్ష రుణమాఫీ లేదు, మిగతా లక్ష రుణం తీసుకున్న ఒక రైతుకు 30,000 వడ్డీ పడ్డది. ఈయన మాఫీ చేస్తాడు మాఫీ చేస్తాడు అని చెప్పి అందరు కూడా మాఫీ చేస్తాడని ఎదురు చూశారు. కానీ ఈరోజు మాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా నువ్వు వడ్డీ కట్టాల్సిందని చెప్పేసి వడ్డీలు కట్టిస్తున్నారు. ఇట్లా నట్టేట మూసుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతులకు లక్ష రుణమాఫీ, ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు సాంకేతిక లోపాలని సవరించి ఈ రైతులకు ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేయాలి. ఫసల్ బీమా యోజన ద్వారా జరిగేది ఏంటంటే అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఈరోజు ఈ సంవత్సరం అయితే చాలా రోగాలు వచ్చినాయి. ఆ రోగాలు రావడానికి కారణం ఎన్నో రకాల విషతుల్యమైనటువంటి రసాయనిక ఎరువులు వాడడం వల్ల వచ్చింది. సో దానికి ఇవాళ ఫసల్ బీమా యోజన చేసినట్టయితే ఒక రైతుకు ఒక ఎకరానికి 20 నుంచి 30 వరూపాయల బీమా వచ్చేది, అది కూడా చేయడం లేదు. ఇదంతా కూడా మోడీ గారికి చేరే ఉండే ఒక ఇన్సెన్సివ్తోనే రైతులు మోసం చేస్తున్నారు. కవర్దార్ కేసీఆర్ ఇకనైనా మీరు మీ యొక్క పంత మార్చుకొని మాకు మాకు సంబంధించిన రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ మిస్టర్ జై జవాన్ జై కిసాన్. సమాజ జిల్లా పార్టీల ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రాన్ మీడియా వారందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఏదైతే రైతు కోసపడుతుండు, రైతుకు నీళ్ళు ఇవ్వాల, ఎరువులు ఇవ్వాల, మరియు రైతును బంగారు రైతుగా చేయాలని, బంగారు తెలంగాణ చేయాలని ఏదైతే
ప్రజలకు నమ్మించి మోసం చేసి కుట్రపూరితంగా కేసీఆర్ ఏదైతే రాజ్యానికి వచ్చిందో కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు ఇంకా పేదవాడైండు రైతు ఏదైతే తను నా ఏదైతే పండించిన పంటను కనీసం అమ్ముకునే దుస్థితి కూడా లేని పరిస్థితి తీసుకొచ్చిండు రైతు తను ఆరు గాలం పండించిన పంటను మార్కెట్ యార్డుకు పోయి తీసుకెళ్లి కనీసం అమ్మలేని పరిస్థితిని తీసుకొచ్చిండు ఈ కేసీఆర్ ఏదైతే తన నీళ్లు నిధులు నియామకాలను నీళ్లు మాత్రమే ఫామ్ హౌస్ కు వేనే తప్పించి ఏ రైతు కూడా రాలేదు రైతులకు ఎన్నో ఏదైతే వాగ్దానం చేసిండో లక్ష రూపాయల రుణమాఫీ గాని పంట బీమా గాని అదైతే బ్యాంకులో రుణాలు ఇవ్వడం గాని ఎప్పుడైతే ఒక రైతు భరోసా పేరుతో రైతు బీమా పేరుతో మరియు ఎన్నైతే అనేక కార్యక్రమాలను అనేక సబ్సిడీలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను కూడా తెలిగించే రైతులను నట్టేయడం ముంచిన రైతు ద్రోహి కేసీఆర్ గారు అయితే కేసీఆర్ ఇప్పటికీ మళ్ళా నేనే అద్భుతం చేస్తా ఫ్రీగా ఎరువులు ఇస్తా అదిస్తాను ఏదైతే మాటలు చెప్తున్నాడో ఆ మాటలు ఒక్క దానిలో తాను చెప్పిన మాటలు ఒక్క మాట కూడా నెరవేర్చలేని అసమర్థుడైన సీఎం కేసీఆర్ ఈరోజు పంట రుణమాఫీ విషయంలో కానీ పంట ఏదైతే వాళ్ళకు ఎరువులు అందించడంలో కానీ పూర్తిగా విఫలమైండు కేసీఆర్ అందుకే కేసీఆర్ ఏదైతే అతని ఎండగట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.